అంత జ్ఞానవంతుడు సొలొమోను. అతని జ్ఞానాన్ని చూడడానికి ఓ రాణి, ఏ దేశపు రాణి? షెబా దేశపు రాణి. అతని జ్ఞానాన్ని చూడడానికి పరివారంతో వచ్చిందట. అప్పుడు ఆ రాణి అంటుంది, మేము విన్నది కొంచెమే, కనులారా మేము చూసినప్పుడు బో చాలా అధికం అని చెప్తుంది. అంత సొలొమోను చాలా కీర్తనలు రాశాడు. కీర్తన గ్రంథంలో సొలొమోను కీర్తనలు కూడా ఉన్నాయి. జ్ఞానైన సొలొమోను సామెతలు, ఒక మనిషితో మనిషి ఎలా ప్రవర్తించాలో చెప్పే మాటలు, సామెతలు కూడా రాశాడు. ఆ తర్వాత పరమగీతం, సంఘానికి దేవునికి మధ్య సాహిత్యం, పద్య పదంలో ఉన్న అనుబంధం చాలా చక్కగా, పరమగీతం సంఘానికి ఉన్న అనుబంధాన్ని చాలా చక్కగా వివరించాడు పరమగీతం. అటు తర్వాత ప్రసంగి గ్రంథం వచ్చినప్పటికీ అతడు తన జీవితాన్ని రాశాడు. స్తోత్రం. అతడు తన జీవితంలో ఏవేవో పనులు చేశాడు, ఏం తెలుసుకున్నాడు, తన జీవితం ద్వారా తనకి ఇచ్చిన హితోపదేశం ఏమిటి అనేది రాశాడు. ఈ ప్రసంగి గ్రంథంలో మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే అంతా వ్యర్థం. ప్రసంగి గ్రంథంలో మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే వ్యర్థం, వ్యర్థం, అంతా వ్యర్థం అని రాశాడు ప్రసంగి గ్రంథం. అతని జీవితం ఇలా రాశాడు. అసలు ఈ ప్రసంగి గ్రంథం రాసేటప్పుడు అసలు ముందు చదివే ముందు మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. సొలొమోను జీవితం దేవుణ్ణి సంతోషపెట్టిందా? సొలొమోను దేవుడు ఎంతగానో దీవించాడు. దావీదు కష్టాలు పడి కష్టాలు పడి శ్రమలు పడి శ్రమలు పడి శోధనలు పడి రాజ్యాన్ని స్వీకరించి సింహాసనం అధిష్ఠించి ప్రజలకు దేవుని చిత్తానుసారమైన పరిపాలన చేస్తే సొలొమోను అట్లా కాదు. దావీదు స్థిరపరిచిన సింహాసనం మీద ఎక్కి కూర్చున్నాడు. కష్టం అంటే ఏమిటో సొలొమోనుకి తెలియదు. దావీదు బ్రతుకున్న దినములన్నీ కూడా యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. అక్కడ యుద్ధం, ఇక్కడ యుద్ధం, ఫిలిస్తీనులతో యుద్ధం, సిరియన్లతో యుద్ధం, వాళ్ళతో యుద్ధం, యుద్ధం చేస్తూనే ఉన్నాడు దావీదు. సొలొమోను దినములు అన్నీ సమాధానమే, యుద్ధాలు ఏమి లేవు. బాగా వినండి, కష్టంతో వచ్చే బుద్ధి చాలా శ్రేష్టమైనది, సుఖంతో వచ్చే బుద్ధి నిలబడదు. కష్టంతో వచ్చే గుణం చెక్కు చెదరదు, సుఖంతో ఉన్న గుణం పాడైపోతుంది. అందుకే మనిషి సుఖాన్ని కోరు, సుఖాల వెంట పరిగెట్టద్దు. శ్రమ పడుటకు మీ మనసుల్ని ఆయుధముగా చేసుకోవాలి. అల్లు చెప్దాం. వర్షాలు పడుతున్నాయి, భయంకరమైన వర్షాలు పడుతున్నాయి. ఇట్టి సమయంలో కూడా ప్రభువుని మనం ఆరాధించాలి. అన్ని పరిస్థితులు అనుకూలం ఉన్నప్పుడు కాదు ఆరాధించడం. ఒకవేళ వర్షం మీద మీదకి వచ్చి మీ అందరి మీద పడినా దేవునికి స్తోత్రం అని నిలబడాలి. అది విశ్వాసం. చాలామంది భక్తులు వర్షం పడితే ఇంట్లోంచి బయటకు రారు. ఈ టైంలో కూడా నేను ఇప్పటి వరకు సజీవ లెక్కలు కాచిన దేవుణ్ణి పూర్ణ మనసుతో ప్రేమించాలి. దీన్ని అంటారు ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం అంటారు. తెలిసిపోతుంది నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు అనేది. ప్రసంగి గ్రంథాన్ని మనం చదివే ముందు సొలొమోను జీవితం అసలు దేవుణ్ణి సంతోషపెట్టిందా? దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా అతడు జీవించాడా అని ప్రశ్నలు మనం వేసుకుంటే లేనే లేదు. అతడు దేవుణ్ణి సంతోషపెట్టినట్లయితే రాజ్యం యరొబాము చేతికి వచ్చేదే కాదు. అతడు దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా బ్రతికినట్లయితే దేవుడు అతన్ని హెచ్చరించేవాడే కాడు. రెండు మార్లు దేవుడు సొలొమోను దగ్గరికి వచ్చి హెచ్చరించాడు. పరిస్థితి ఏమిటి, నీ స్థితి ఏమిటి, నీ తండ్రి బతికినే ఎలా బతికాడు, నువ్వు ఎలా బతుకుతున్నావు, నా ఆజ్ఞలు కట్టడంలో నువ్వు పాటిస్తే నేను దీవిస్తాను కదంటే అతని భార్యలు అతని మనసును త్రిప్పేసి. సొలొమోను పడిపోవడానికి ప్రధానమైన కార్యం భార్య. నేను మళ్ళా చెప్తున్నాను, పరిశుద్ధ ప్రార్థన మందిర విశ్వాసులారా, మీరు బ్రతుకున్న దినములు ఈ మాట మర్చిపోకండి. మీరు చచ్చిపోయేంతవరకు ఈ మాట మర్చిపోద్దు. ఏమిటంటే ఏ ఇంట్లో ఆడపెత్తనం ఉందో ఆ ఇల్లు వర్ధిల్లదండి.
ఏ ఇంట్లో ఆడపెత్తన ఉందో ఆ ఇల్లు దీవించబడదు. ఎందుకనగా దేవుడు చెప్పాడు, పురుషుడు భార్యకి శిరస్సు అన్నాడు, స్త్రీ పురుషునికి శరీరం అన్నాడు. నీ శిరస్సు నిన్ను నడిపించాలి తప్ప శరీరం నడిపిస్తే శరీరం వైపుకి వెళ్ళిపోతుంది. భార్యకు శిరస్సు భర్త, భర్తకు శిరస్సు దేవుడు. అది దేవుడు పెట్టిన క్రమం. ఎందుకనగా స్త్రీ కొరకు పురుషుని దేవుడు నిర్మించలేదు, పురుషుడు కొరకే స్త్రీని నిర్మించాడు. బైబిల్ సత్యం. ఏ ఇంట్లో ఆడపెత్తనం చలాయిస్తుందో, మగవాడి మీద ఆడది పెత్తనం చలాయించాలని ఉర్రులు ఊరుతుందో, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ కుటుంబం మీదకి రాదు. పాస్టర్ గారు ఉన్నారు, పెండ్లు ఇన్ని సంవత్సరాలు అయింది, ఒక్క మాట నాకు ఎదురు చెప్పడం నాకు తెలియదు. బైబిల్ సాక్షిగా 12 సంవత్సరాలు ఒక్క మాట నాకు ఎదురు చెప్పడం కూడా నాకు తెలియదు. అలా చేద్దాం ఇలా చేద్దాం కూడా చెప్పరు. మా కుటుంబం దీవించబడ్డాలి. మేము అందరం క్రమంలో, నా పిల్లలు, మా డాడీ మాట, సంఘానికి ఒక మాదిరికరంగా ఉన్నాం. మేము ఎలా జీవిస్తున్నామో అలా జీవించమని మీకు చెప్తున్నాం. హల్లెలూయా చెప్దాం. అది చాలా అవసరం. భార్యలు భర్తలు హృదయాన్ని తిప్పేస్తున్నారు ఇదినాల్లో. ఈ భార్య భర్త చల్లా చెదిరైపోయి ఇంట్లో డబ్బులన్నీ పాడు చేసి వ్యభిచారంతో నరకం అనిపిస్తే మరి ఇంకా భార్య ఏం చేస్తుంది? తప్పదు కాదు. ఆమెన్. తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. నేను మీకోసం చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందిన బిడ్డలు ఉన్నారు. మీరు మారు మనసు పొందిన వాళ్ళ కోసం చెప్తులేదు నేను. మీరు మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు, రక్షణ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఓ సక్రమంగా నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు కూడా ఓ భార్యలారా, మీకు ఆశీర్వాదం కలిగినట్లుగా నీ భర్తకి ఎదురు చెప్పద్దు. నీ భర్తకి నువ్వు భర్తను కమాండింగ్ చేసినట్లుగా మాట్లాడుకో. నువ్వు క్రైస్తవ స్త్రీవి కాదు. ఓ భర్తలారా, నీ భార్య చేతిలో కీలు బొమ్మ కావద్దు. నీ భార్య ఆడిందాట పాడింది పాటగా నువ్వు తానా తందానని అనుకో. భార్యను ప్రేమించాలి మనం. భార్యను మనం మంచిగా చూసుకోవాలి. భార్యను గుండెల్లో పెట్టుకు చూసుకోవాలి. మనం నమ్మి మన దగ్గరకు వచ్చింది. అంతేగాని భార్యలు నడిపించినట్లుగా మీ అమ్మను చూసుకోవద్దు, మా అమ్మకి ఇది చేయి. కొంతమంది బుర్రలేని గాడిదలు ఉంటారు. బహు జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్దాం. సొలొమోను తప్పిపోయాడు. కారణం ఏంటో తెలుసా? భార్యలు సొలొమోను హృదయాన్ని త్రిప్పివేసినాయి. సుబుద్ధి కలిగిన భార్య తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. జ్ఞానవంతురాలు తన ఇంటిని దేవుని వైపుకి నడిపించుకుంటుంది. ఈరోజు సండే ఏమండి మనం చర్చికి వెళ్ళాలని చెప్తారు. తన పిల్లలను సిద్ధపాటు చేస్తే సుబుద్ధి గల భార్య జ్ఞానవంతురాలు. అన్నా, దేవుడు మందిరానికి వెళ్తేనే ఆరోగ్యం. మీరు ఆ మూల కూర్చోండి, చోట కూర్చోండి. తన కూతుల్ని తన కొడుకుల్ని మందిరంలో నిలబెడతాది. తల్లి చెప్పాలి, రే చర్చికి వెళ్దాం, ఒకరోజు ఆదివారం మనం పోగొట్టుకుంటే మళ్ళా రాదు. చూడు పిల్లలు, చూడు కుటుంబం అంతా మందిరంలోకి వచ్చారు. ఈ చిన్న బిడ్డ చూడు, వాళ్ళ చూడు. స్తోత్రం చెప్పరే. నీకు అన్నీ రాకుండా కాపాడేది ఈ దేవుడే. అది మర్చిపోకండి. మీకు ఏమీ రాకుండా కాపాడేది ఒక్క దేవుడే. సర్వశక్తిమంతుడు ఈయన. ఈయన చల్లని చూపు పడితే చాలు, అంతే, హ్యాపీగా బతికేస్తాం. ఒక ధైర్యం, గుండెలో ఒక నమ్మకం, మా దేవుడు మా చెయ్యి విడువడు అని ఒక నమ్మకం. బిడ్డలారా, ప్రసంగి 2వ అధ్యాయంలో సొలొమోను అంటున్నాడు, నిన్ను సంతోషము చేత శోధించి చూతును. నిన్నంటే, నిన్నంటే ఎవరు? నిన్నంటే నిన్ను కాదు, తనకు తానే చెప్పుకుంటున్నాడు. ఓ మనసా, నా మనసా, నిన్ను సంతోషము చేత శోధించి చూతును. అసలు ప్రపంచంలో సంతోషం ఎక్కడుందో, అన్ని సంతోషాలు నీకు అనుభవించి చూపిస్తాను, ఎక్కడుందో చూడు అని తన జీవితాన్ని సంతోషం కొరకు పరుగులెట్టించాడు.
ఇప్పుడు మన ప్రసంగి గారు పరుగులు దేనికంటే సంతోషము కొరకు పరిగెడుతున్నాడు. సంతోషం ఎక్కడుంది, ఏ విషయంలో చూద్దాం బా అని బయలుదేరాడు. మొట్టమొదట సంతోషము ఎక్కడుందంటే రెండవ వచనంలో ఆయన చెప్తున్నాడు, నవ్వుతో నీవు వెర్రిదానివనియు అన్నాడు. మొదట సంతోషం ఎక్కడ ఎక్కడుందని అనుకున్నాడంటే నవ్వు కలిగించే విషయాలు నేను చేస్తే నాకు అదే సంతోషం. మరి సంతోషం అంటే ఏమిటి? నవ్వడం సంతోషం, ఏడవడం బాధ. సో నవ్వు వస్తే సంతోషంగా ఉన్నది కాబట్టి నవ్వు కలిగిందాం అని, నవ్వు కలిగిందామని. నవ్వు కలిగించే విషయాలు ఏమున్నాయని చూశాడు. అందరూ అంటున్నారు, సార్ మీకు నవ్వు కావాలంటే జబర్దస్త్ చూడండి అన్నాడు. జబర్దస్త్ చూశాడు, అయిపోయిన తర్వాత ఏమీ లేదు. మీకు నవ్వు కావాలంటే సర్కస్కి వెళ్ళండి అన్నాడు. ఆడు ఫీట్లు ఈడు ఫీట్లు 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 చేశాడు. జర్రంతా చూశాడు, బయటకు వచ్చినప్పటికీ ఏమీ లేదు. సినిమాకి వెళ్ళండి సార్, మంచి ఎంటర్టైన్మెంట్. వెళ్ళాడు, 2.5 గంటలు చూశాడు, ఏమీ లేదు. ప్రపంచంలో నవ్వు కలుగు చేసే ప్రతి స్కిట్ను చూశాడు, ప్రతి ఎంటర్టైన్మెంట్ను చూశాడు. నవ్వుతున్నాడు కానీ హృదయంలో నుంచి రావట్లేదు. చూడండి, అతికించిన ముక్కు అలాగ ఉంటుంది, మనకు పుట్టిన ముక్కు అట్లా ఉంటుంది. ఒకరోజంట ఒక పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడట. ఒక పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు రాస్తున్నాడట, చెప్పు ఏం సమస్య, తలపోట, కాదు సార్, కడుపు నొప్ప, కాదు సార్, ఏం సమస్య ఉంది చెప్పయ్యా, నీ సమస్య ఏంటో చెప్తే కదా నీ ట్రీట్మెంట్, మందులు రాస్తారు, డోలో 650 ఏ మందు రాస్తారు అన్నాడు. అంటే సార్ నాకు సంతోషం లేదు సార్, దానికి ఏదైనా గోళీ ఉంటేవండి సార్ అన్నాడు. ఏం లేదట, సంతోషం లేదు సార్, ఏదైనా గోళీ ఉంటేవండి. అంటే సంతోషానికి ఏ గోళీ లేదు, ఏ టానిక్ లేదు. సరిగాని ఆ మధ్య సెంటర్లో రైట్కి తీసుకుంటే ఒక సర్కస్ ఉందయ్యా, అక్కడికి వెళితే అన్నీ మర్చిపోయి సంతోషిస్తావు, వెళ్ళు అంటే ఆయన అన్నాడట, సార్ ఆ సర్కస్లో అందరినీ నవ్వించేవాడిని నేనే సార్ అన్నాడట. సూత్రం చెప్తాం, అందరు నా దగ్గరికి వస్తారు సార్, అందరినీ నవ్వుతారు సార్, అయి చేసి ఈ చేసి కిందకి ఎగిరి పైకి ఎగిరి కోతిలాగా అవి అవి ఏదో చేసి నవ్విస్తాను సార్, నాకే నవ్వులేదు సార్ అన్నాడట. డాక్టర్కి ఆశ్చర్యమైపోయింది. సలో మన జీవితంలో కూడా నవ్వు కోసం పరిగెట్టాడట. చివరికి ఆ నవ్వుతో ఏమన్నాడు తెలుసా, నువ్వు వెర్రిదానివి, ఎందుకు నవ్వుతున్నావో నీకే తెలియదు, నీ నవ్వు ఎలా పుడుతుందో ఎలాగ పోతుందో నీకే తెలియదు, ఎవరిని బట్టి వస్తుందో ఎవరిని బట్టి పోతుందో తెలియదు, ఎంతసేపు ఉంటుందో కూడా తెలియదు. జీవితాంతం నాతో ఉంటామనుకున్నాను అని నువ్వు నా కళ్ళ ముందు ఏదైనా దృశ్యం ఉన్నప్పుడు అంతసేపే ఉంటున్నావు కాబట్టి నీకు నేనేం పేరు పెడుతున్నానంటే వెర్రిదానివు అని పేరు పెట్టాడు. ఆ తర్వాత సంతోషం కోసం ఎక్కడికి వెళ్ళాడంటే 3వ వచనం చివరి పదం నేను చదువుతున్నాను చూడు, నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందని అనుకుందును అంటున్నాడు. 3వదిగా అతను సంతోషం, 2వదిగా అతను సంతోషం కొరకు ఏ ప్రయత్నం చేశాడంటే ద్రాక్షారసం తాగి, మన భాషలో మనం చెప్పాలంటే మనం ద్రాక్షపళ్ళు రసం అది కాదు, ఏమిటి ద్రాక్షారసం తాగడం అంటే ఇప్పుడు ఈ కాలంలో సారా, బ్యాంది, ఇస్కి, ఇంకేమున్నాయి కదా, ఇవి తాగితే సంతోషం వస్తుందని అవి తాగడం ప్రారంభించాడు. మత్తుడవడం, మతిహీనత యొక్క సంతోషం అక్కడ రాయబడుతుంది. ఏ సంతోషం అంట, ఇప్పుడు ఇవన్నీ తాగితే మతి ఉంటుందా, మతి తప్పుతుందా, మతి తప్పుతుంది. అందుకే తాగినోళ్ళు బుర్రలేనోళ్ళు, తాగినోళ్ళు ఈ తాగినప్పుడు ఇలాగే ఒక ప్రాంతంలో నేను సేవ చేసే ప్రాంతంలో తాగాడు తాగాడు తాగాడు, అతనికి ఏం బాధ అనిపించిందో లోపలికి వెళ్ళి తాగిన మత్తులో
ఊరేసేసుకున్నాడు. పిల్లలేమో బయట ఆడుకుంటున్నారు, భార్య ఏమో డ్యూటీకి వెళ్ళింది, తల్లిదండ్రులేమో ఊరికి వెళ్ళారు, తాగిన మత్తులో ఊరేసుకుని చచ్చిపోయాడు. 80 లక్షల ఇల్లు. ఏదో మా తాగినప్పుడు అన్ని జ్ఞాపకం వచ్చేస్తాయట. అందుకే అంటున్నాను, తాగుమతులు బరలేని వాళ్ళు ఇలా అనుకుంటున్నాడు, తాగడం వల్ల సంతోషం వస్తుంది వస్తుంది అనుకుంటారు. సంతోషం వస్తే తాగి ఎంజాయ్ చేద్దాంరా, తాగితే మతిహీనులం అవుతాం. ఈ గట్టిగా పట్టుకున్న దయ్యం ఏమిటంటే తాగుడు దయ్యం. ప్రతి ఇంటికి ఒక తాగుడు దయ్యం ఉంటుంది. తాగినప్పుడు ఒకలా ఉంటారు వీళ్ళు, తాగినప్పుడు ఒకలా ఉంటారు. స్తోత్రం చెప్తాం. కొంతమందికి బాధ వచ్చింది అనుకో, తాగేద్దాం అనుకుని ఎందుకు తాగుతున్నాడు, బాధను మరిచిపోడాడు తాగేస్తున్నాడు అన్న. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. తాగుమోతాడికి అన్ని కారణాలే. ఎందుకు తాగుతున్నారా, మా కొడుకు పుట్టినరోజు తాగుతున్నాడన్నా. ఎందుకు తాగుతున్నారా, ఇద్దరు తర్వాత ఒక ఆడపిల్ల పుట్టిందని తాగుతున్నానా. ఊ ఎందుకు తాగుతున్నారా, డబ్బులు వచ్చినట్టు తాగుతున్నానన్నా. ఊ ఎందుకు తాగుతున్నారా, డబ్బులు పోయినాయని తాగుతున్నానన్నా. ఇక తాగుడికి అన్ని కారణాలే. ప్రతి కారణం మనోడు అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. ఏదో కారణం అడ్వర్టైజ్గా తీసుకుంటాడు తాగడానికి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్దాం. తాగుడులో సంతోషం ఉందా, తాగి చూశాడు. ఆ తర్వాత అంటాడు, ఆ తాగుడంతా మతిహీనత, మతి తప్పడం. అందులో సంతోషమేమి, మతిహీనత, మతి తప్పడం. నేను అలాగే ఒక మంచి ఆయన చూశాను, చక్కగా ఉంటాడు. నెలకు పెన్షను 45,000 వస్తుంది. మంచి చక్కగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. ఒకరోజు శుభ్రంగా తాగేశాడు. తాగకపోతే కుర్చీలో కూర్చుని తెల్ల అంగి తెల్ల పంచి మంచి కూర్చుంటాడు. తాగేసి ఓ చోట అలా పడిపోతే కుక్క వచ్చి వాసన చూసింది. ఒళ్ళంతా సారాయి కంపు. వాసన చూసి దీనికి ఏమనిపించిందో కాలెత్తి టాయిలెట్ పోసింది. మీరు వినండి, టాయిలెట్ పోస్తే ఈయన మళ్ళీ అది కూడా సారాయి అనుకున్నాడేమో. ఈ తాగుమోతుడికి నీళ్ళో తెలీదు, మజ్జిగో తెలీదు, కుక్క టాయిలెట్ తెలీదు. అందుకే సొలోమన్ అన్నాడు, దాంట్లో సంతోషం ఏమీ లేదు, అది మతిహీనత. అదేమిటండి, తాగినప్పుడు ఎంత హుందాతనంగా కూర్చుంటాడు, తాగిన తర్వాత రోడ్డు మీద కుక్క టాయిలెట్ వేసినా కూడా గుర్తించలేని పరిస్థితికి వచ్చింది. అందుకే సొలొమోను అంటున్నాడు, దాంట్లో సంతోషమేమీ లేదు. తర్వాత సంతోషం కొరకు అతడు చేసిన పని ఏమిటంటే, 4 వచనం మనం చదివితే, నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని నా కొరక ఇండ్లు కట్టించుకుంటుని. 3వదిగా మొదటి సంతోషం కొరకు నవ్వు దగ్గరికి వెళ్ళాడు, ఆ తర్వాత తాగుడు దగ్గరికి వెళ్ళాడు, ఆ తర్వాత సంపాదన దగ్గరికి వెళ్ళాడు. ఇండ్లు కట్టించుకోవడం, ద్రాక్షవనాలు నాటించుకోవడం, పొలములు నాటించుకోవడం, అది కడదాం, ఇది కడదాం, ఇది కడదాం అని చెప్పేసి మస్తు ఉన్నదంతా కూడా విచిత్రమైన దేవదారు మ్రాణులతో తనకి ఏదైతే సదుపాయములు కలిగినాయో, ఏదైతే అనుకూలత కలిగినాయో వాటన్నిటిని సమకూర్చి ఎవరికి లేనటువంటి మంచి ఇల్లును కట్టుకోవాలని ప్రయత్నించాడు, కట్టుకున్నాడు. క్రైస్తలాడు చివరి కట్టున్నాడు, నేను ఇల్లు లేనప్పుడు ఎలా కూర్చున్నానో ఈ బంగారు ఇల్లులో కూడా అలాగే కూర్చున్నాను. నా కొత్త ఇల్లు, కొత్త ఇల్లు అని ఒక 10 రోజులు ఉల్లాసపడ్డాను. ఆ తర్వాత నా జీవితం నాదే. మీరు వినండి, దాంట్లో కూడా సంతోషం లేదు. సంతోషం కలిగిన వాడు పూరి గుడిసులో కింద మట్టితో అలికిన గొచ్చు, మట్టితో అలికిన ఫ్లోర్లో గంజి నీళ్ళు తాగి కూడా సంతోషంగా ఉంటాడు. స్తోత్రం చెప్దాం. సంతోషం అనేది ప్యాలెస్లో లేదు, పొలాల్లో లేదు, అంగురంగు వైభవాల్లో కూడా లేదు. వెతుకుతున్నాడు, మరి దేంట్లో ఉందో వీళ్ళకి అర్థం కావట్లేదు. మన సొలొమోనుకి దేంట్లో ఉంది, ఇంట్లో ఇల్లు కట్టుకోవడం వల్ల సంతోషం దొరుకుతుంది, వెతుకుతున్నాడు, కనబడలేదు. ఆ తర్వాత 8వ వచనం, ఇది ప్రయత్నిద్దాం,
సంతోషం కొరకు దీని ప్రయత్నిద్దామని ఇంకో ప్రయత్నం చేశాడు. ఎనిమిదో వచనం చదువమ్మా. సంతోషం కొరకు ఇంకో ప్రయత్నం ఏం చేశాడు? బంగారాల మీద పడ్డాడు. మనుషులు బంగారం పెట్టుకుంటేనే చాలా, చూడండి కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారనుకో, ఏదైనా బంగారు చైన్ వేసుకున్నారనుకో, ఆళ్ళ చూడ, మెడ చూడ, ముందు చూడ, గొలు చూడ, ముందు చూడ, గొలు చూడ, ముందు చూడ, గొలు చూడ. ఒక ఆమెలాగే బంగారం పెట్టుకుని మంచిగా నడుచుకుంటూ వెళ్తుంది. ఒక ఆయన హెల్మెట్ పెట్టుకొచ్చి మొత్తం బంగారం పట్టమని లాక్కుని పోయాడు. ఇంక ఎన్ని ట్యాబ్లెట్లు వేసి ఏమి తేరుకోదే, తేరుకోదే. బంగారు గొలుసు నా బంగారు గొలుసు నా బంగారు గొలుసు. బంగారం మీద సంతోషం వస్తుందని బంగారాలు సమకూర్చుకోవడం ప్రారంభించాడు. చివరికి అన్నాడు, అది వ్యర్థమే. బంగారం పెట్టుకోకముందు నేను ఎలా ఉన్నానో, బంగారం పెట్టుకోకముందు కూడా అట్లనే ఉన్నాను. బంగారం నా శరీరానికి మెరుపునిచ్చింది కానీ నా మనస్సుకు సంతోషం ఇవ్వలేదు అన్నాడు. స్తోత్రం చెబుదాం. నా మనస్సుకు సంతోషం ఇవ్వలేదు బంగారం. బంగారంలో సంతోషం లేదు. తర్వాత ఏం చేశాడు? పదవచనం చదివితే చిట్ట చివరికి, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను అభ్యంతరపరచలేదు. నేత్రాశ వైపుకి వెళ్ళాడు. ఏదైతే కన్ను ఆశపడ్డదో దాన్ని చూడడం ప్రారంభించాడు. రమ్యమైన ప్రదేశాలు, ఎత్తైన శిఖరాలు, లోయలు, వండర్స్, సెవెన్ వండర్స్, వండర్స్ అన్ని చూసి చూడడం ప్రారంభించాడు. లోయ ద్వారాలు, అబ్బో పచ్చని పచ్చికలు అన్ని చూశాడు. చిట్ట చివరికి దాంట్లో కూడా సంతోషం. మీరు వినండి, కొంతమందిని చూస్తూ ఉంటుంటాను, వాళ్ళకి ఏం పని ఉండదు. ఖాళీ దొరికితే చాలు, ఎక్కడికైనా వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళి మరి సెల్ఫీ తీసుకున్నట్టు మామూలుగా తీసుకోవచ్చు కదా. ఈ కన్నులేమో ఒకటి తూర్పుకి వెళ్ళిపోతుంది, ఒకటేమో బ్యాక్. మొన్న ఒక ఆమె సెల్ఫీ తీసి పెడుతుంది, అవును సెల్ఫీ తీసుకోవడం తప్పేం లేదు, ఇట్లా తీసుకోవచ్చు. సెల్ఫీ తీసిన ముక్కు మూతులు వంకర పెట్టాలా, ఇట్లా తీస్తారు మరి ఎందుకో మరి తెలియదు. ఆ ప్రదేశాల్లో ఏముందో, ఓ రమ్యమైన ప్రదేశం సంతోషాన్ని ఇస్తుంది అనుకోండి, మీకు తెలుసా గోల్కొండ ఎట్లా ఉంటుందో? ఇప్పటికీ నాకు ఎలా ఉంటుందో తెలియదు. హైదరాబాద్ ఒకే ఒక్కసారి చార్మినార్ దగ్గరికి వెళ్ళాను, అది సువార్త పని నిమిత్తం తెలీదు. ఆ ఎత్తిపోతలు ఎలా ఉంటే ఇప్పటికీ తెలియదు నాకు, ఎందుకంటే సంతోషం వాటిలో లేదని నాకు తెలుసు. హల్లెలూయా. సొలొమోనుకి వీటన్నీ కనుగొని కనుగొని కొన్ని చిట్ట చివరికి ఏమన్నాడు తెలుసా? అన్నీ వ్యర్థం, ఎక్కడా లేదు సంతోషం, నచ్చినట్టు బ్రతుకుట్లోనే ఉంది సంతోషం అన్నాడు. తప్పు. దేవుని స్తోత్రం చెప్పండి. సొలొమోను చిట్ట చివరికి సంతోషాన్ని, నిజమైన సంతోషాన్ని కనిపెట్టలేకపోయాడు. ఎక్స్టర్నల్గా బాహ్యంగా వచ్చే సంతోషాల కొరకు ఎదిగాడు తప్ప తన శాశ్వతమైన సంతోషం ఎక్కడుందో సొలొమోను కనిపెట్టలేకపోయాడు, దొరకలే. సొలొమోను తండ్రి కనిపెట్టాడు నిజమైన సంతోషాన్ని. హల్లెలూయా. సొలొమోను మహాజ్ఞానే కానీ నిజమైన సంతోషాన్ని కనిపెట్టలేకపోయాడు. అంతా వ్యర్థం 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 అన్నాడు. కానీ సొలొమోను తండ్రి దావీదుకి తెలిసిన జాడ, నిజమైన సంతోషం ఎక్కడుందో సొలొమోను తండ్రి దావీదు కనుగొన్నాడు. 119వ కీర్తన చూడండి, సంతోషం ఎక్కడుందో అతను కనుగొని అక్కడ రాశాడు మానవ ప్రపంచానికి. 119వ కీర్తన 92-93 వచనాలు చదవండి. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియ్యని ఎడల, నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశం వల్ల నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడను వాటిని మరువను. నీ ఉపదేశము నేను వెతుకుచున్నాను, నేను నీవాడిని రక్షింపుము. నన్ను సంహరింపు వాళ్ళ భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు, అయితే నేను నీ శాస్త్రమును తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదు కానీ నేను అని నేను గ్రహించున్నాను. నీ ధర్మశాస్త్ర ఉపదేశము అపరిమితమైనది. స్తోత్రం చెప్దాం. దావీదు కనుగొన్నాడు సంతోషం ఎక్కడుంది. సంతోషం ఎక్కడ ఉందని,
సమాధానమెచ్చట నాకు సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు జగమంతా తిరిగాను జనులందరినడిగాను చివరికది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన నా చింతలన్నీ తీరేనయ్యా. సంతోషం ఎక్కడుందంటే దావీదు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యనీడలా నా శ్రమయందు నేను నశించియుందును. దావీదు కనుగొన్నాడు ఆ జీవజలాల ఓటను, దావీదు కనుగొన్నాడు ఆ సంతోష ధారను, దావీదు కనుగొన్నాడు ఆ సంతోషమిచ్చే నిధిని. అంటున్నాడు ఎక్కడా లేదు సంతోషం, నవ్వు కలిగించేసే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లో లేదు సంతోషం, నవ్వు కలిగించేసే జోక్స్లో లేవు సంతోషం. కొంతమంది సంతోషం కావడానికి టిక్ టాక్లు చూస్తూ ఉంటుంట. టిక్ టాక్ బంద్ అయింది, దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేశానికి పట్టుకున్న 70% దరిద్రం పోయింది. లేకపోతే అందరూ టిక్ టాక్లు చేసేటప్పుడు 120 టిక్ టాక్, భారతను కొట్టేటప్పుడు టిక్ టాక్, బండి మీద వెళ్ళేటప్పుడు టిక్ టాక్, డ్యూటీ చేసేటప్పుడు టిక్ టాక్, అన్నీ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాకే. మళ్ళా వస్తుందంట, రాకుండునుగాక. ప్రపంచంలో ఎన్ని వచ్చినా రానీ పోనే నీకు ఉండాలి ముందు. అయ్యా ఉంటారు సోయిలా సోయా నాకది ఉండాలి. స్తోత్రం. దావీదుకు అంటున్నాడు అందులో లేదు సంతోషం, మన కన్ను నచ్చినట్టు చూచుట్లో లేదు సంతోషం, మన నోరు నచ్చినట్టు మాట్లాడటంలో లేదు సంతోషం, జబ్బా జబ్బా రాసుకునే ఫ్రెండ్షిప్లో లేదు సంతోషం. సంతోషం ఉన్నది దేవుని వాక్యము దగ్గర. హల్లెలూయా. ఇంజెక్షన్ నీ శరీరం లోపలికి వెళ్ళి నీ శరీరంలో ఉన్న రోగాన్ని తీసేస్తారు, అలాగే వాక్యము నీ లోపలికి వెళ్ళి నీ హృదయంలో ఉన్న బాధను తీసివేస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. ఎట్టి బాధ గలవాడైనా, ఎట్టి వెదగలిగిన వాడైనా, ఎట్టి దుఃఖం కలిగిన వారైనా వాక్యం దగ్గరికి వస్తే చాలు అన్నీ మర్చిపోతారు. వాక్యం ఆదరణ కలుగు చేస్తుంది, వాక్యం సమాధానం ఇస్తుంది, వాక్యం ధైర్యాన్నిస్తుంది, వాక్యం జ్ఞానాన్ని ఇస్తుంది, వాక్యం రక్షణనిస్తుంది. అన్నీ ఉన్నాయి వాక్యంలో. అందుకే దావీదు అంటాడు అయ్యా చూడండి 148 చూడండి, 119 కీర్తన 148 నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునుపై తెరచుకుందును. హల్లెలూయా. ఆశపడుతున్నాడు నీ వాక్యము నేను ధ్యానించినప్పుడు జుంటి తేనె దారల కన్నా మధురముగా నాకు అనిపిస్తుంది. నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు కొవ్విన దూడ మెదడు దొరికితే ఎంత హ్యాపీగా ఉంటామో అంత సంతోషం. తిండిలో లేదయ్యా సంతోషం, వంటకాల్లో లేదయ్యా సంతోషం, బట్టల్లో లేదయ్యా సంతోషం, ఆర్నమెంట్స్లో లేదయ్యా సంతోషం, వాక్యంలో ఉందయ్యా సంతోషం అని సొలొమోను తండ్రి ప్రపంచానికి ఒక దారి చూపిస్తే. సొలొమోను ఏదైంది మొట్ట అనవసరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు, చీపురిగడ్డ పక్కన పెట్టి ఇల్లంతా ఎదుర్కొన్నాడు. ఒకలో సంతోషాన్నిచ్చే కృప నీ చేతుల్లో పెట్టుకుని దేశమంతా తిరిగి వస్తున్నారట వీళ్ళు. సంతోషాన్నిచ్చేదేమో కబోర్డ్లో పెట్టి టీవీలో ఎదుగుతున్నారట, సంతోషాన్నిచ్చేది జేబు బ్యాగుల్లో పెట్టి సెల్ ఫోన్లో ఎదుగుతున్నారట, సంతోషాన్నిచ్చేది పక్కన పెట్టేసి సంతోషాన్నిచ్చే ఈ గ్రంథాన్ని పక్కన పెట్టేసి దేశమంతా తిరిగి వస్తున్నా, అక్కడ పోదామా ఎక్కడ పోదామా, సెల్ఫీలు దిగుదామా, ఆడపో తిరిగి వద్దామా, ఆడకెళ్తే ఎంత బాగుంటుందో. మీరు అడగచ్చు సార్ మీరు ఎందుకు ఈ ఎందుకు చూడడానికి అంటే ఎందుకు వెళ్ళారంటే, ఏసయ్య సుందరమైన ముఖం కన్నా అందంగా ఉంటాయి ఇవన్నీ చెప్పండి, సంఘముగా సమూహముగా కూడి ఆరాధన చేసే దృశ్యం కన్నా జలపాతాలు బాగుంటాయి,
అందరు కలిపి స్తోత్రం 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 అని ఆరాధన చేసే ఆ దృశ్యం హిమాలయ పర్వతాల కన్నా బాగుంటాయి. 20 సంవత్సరాల నుంచి అదే చూస్తూ ఉన్నాను నేను. దేవుని ముఖము చూసిన వారు ఇంకేమి చూసినా వాళ్ళకి సంతృప్తి ఉండదు. ఆ ముఖంలో ఉన్న ఆ కళ, ఆప్యాయత, ఆ ఆదరణ, ఆ సుందరం, సుందరుడని స్వరము మధురం నా ప్రియుడని అబ్బా అతి కాంక్షణీయం నా ప్రియుడ నీరు అతి కాంక్షణీయం బా ఎంత సుందరం. అందుకే దావీదు అంటున్నాడు, నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమును పే తెరుచుకుందును. ఇంకా తెల్లవారుకముని పే అతను ఆశపడుతున్నాడు, లేవాలి ప్రాణమ, లే వాక్యమును ధ్యానించాలి. దేవుని స్తోత్రం చెబుదాం. దేవుని బిడ్డలారా, ఇగో ఇలా చూడండి, దీంట్లో ఉన్న ఆనందం దేంట్లో కూడా లేదు. ఇది మత గ్రంథం కాదు, ఇది మత గ్రంథం కాదు, మనిషిని మార్చే గ్రంథం. ఇది మనకే, మన కులానికే సంబంధించిన గ్రంథము, మానవ కోటికి సమాధానాన్ని సంతోషాన్ని ప్రకటించే గ్రంథం. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియ్యనీడల నా శ్రమలో నేను నశించదను. ఇవి గ్రంథాన్ని చదువుతున్నావా? ఈ గ్రంథాన్ని చదువుతున్నావా? చాలామంది క్రైస్తవులకున్న చెడ్డ గుణం సిగరెట్ కాల్చేదానికన్నా చెడ్డ గుణం, అన్ని గుణాలకన్నా చెడ్డ గుణం ఏంటంటే ఇంత మంచి గ్రంథాన్ని చదవరండి. ఇలా రోజు 3 పూట్ల కడుపు నిండా తింటారు, పొద్దున తింటారు, మధ్యాహ్నం తింటారు, సాయంత్రం తింటారు, ఒక్కసారి కూడా బైబిల్ తెరిచి మనసారా కూర్చుని వాక్యాన్ని చదవరండి. చెడ్డ గుణం ఇది, ఇది ఒక రోగం. బైబిల్ చదవకుండా జీవించేది ఒక రోగం. మళ్ళీ పేరు క్రైస్తవ పేర్లు ఏబేల్, దానియేల్, సమ్యూయేల్, ఎంత మంచి పేర్లో. ఆదివారం అయితే ప్రతిరోజు ప్రతి ఆదివారం చర్చి కూడా, మేము ఎవరు, మేము క్రిస్టియన్ అండి. అసలు బైబిల్ చదవనివాడు క్రిస్టియన్ కాదండి, బైబిల్ చదవనివాడు క్రైస్తవుడే కాదండి. ఒకరోజు మా పెద్దమ్మాయి శృతి నన్ను ప్రశ్న అడిగింది, రే బైబిల్ చదివేవా, బైబిల్ చదివేవా, బైబిల్ చదివేవా అని అడుగుతూ ఉంటుంటారు. రోజు బైబిల్ చదివిన తర్వాతే మిగతా పనులు ప్రారంభించండి అమ్మా అని చెప్తుంటాను. ఒకరోజు అడిగింది, ఏమొస్తుంది డాడీ బైబిల్ చదివితే రోజు చదవమంటావు? ఇప్పుడు ఒక మాట చెప్పాను, నాన్న ఎవరు బైబిల్ చదివినా, ఎవరు చదివినా, కులం లేదు, మతం లేదు, చిన్నోడు లేదు, పెద్దోడు లేదు, పిల్లలు లేరు, వృద్ధులు లేరు, ఎవరు చదివినా బైబిల్ చదివినోడు చాలా గొప్పోడవుతాడు నాన్న. చప్పట్లు కొట్టి స్తోత్రం. మీరు గొప్పోళ్ళు అవ్వాలంటే, మీరు గొప్పోళ్ళు అవ్వాలంటే బైబిల్ చదవాలి. మీరు ఆశీర్వదించబడాలంటే బైబిల్ చదవాలి నాన్న. నేను డిప్లొమైన కెమికల్ ఇంజనీరింగ్ చదివాను. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం నేను చదివిన ఆ చదువు కాదు. నా యవ్వన కాలంలో 14 సంవత్సరాల వయసులో నేను ఈ గ్రంథాన్ని పట్టుకున్నాను. ఈ గ్రంథం నాకు, ఈ గ్రంథం దొరికినప్పుడు, ఈ గ్రంథం నా ఇంట్లో కనపడితే దీన్ని ఏం చేస్తారని భయం చేత, ఇప్పుడు చిన్న బైబిల్ నా పొట్టలో దాచేసుకునేవాడిని, పరుపు కింద దాచేసుకునేవాడిని, సంచుల్లో దాచుకునేవాడిని, బ్యాగుల్లో దాచుకునేవాడిని. ఈ గ్రంథం కనపడకూడదు, కనపడకుండా కనపడకుండా ఎవ్వరు లేనప్పుడు చదువుకునేవాడిని. 14 సంవత్సరాల వయసులో నా అదృష్టం, నా భాగ్యం ఈ గ్రంథం నా చేతికి దొరికింది. ఒక అన్న గిఫ్ట్ ఇచ్చాడు చిన్న బైబిల్. తర్వాత నాకు పెద్ద బైబిల్ ఇవి అని అడిగాను. ఆయన ఏమన్నాడు తెలుసా, బైబిల్ ఎవరు ఫ్రీగా ఇచ్చినా సరే తీసుకోకూడదు, మన డబ్బులతో మనమే కొనుక్కోవాలంటే. అప్పుడు చదువుకుంటున్న నేను ఎండాకాలం సెలవులో కూలి పనికి వెళ్ళాను,
అప్పుడు నా జీతం ఒక రోజు కూలి పని చేస్తే 32 రూపాయలు ఇచ్చేవారు. 3 రోజులు పని చేశాను 96 రూపాయలు వచ్చినాయి. అప్పుడు బైబిల్ ఎంత అంటే 70 రూపాయలు. 70 రూపాయలతో బైబిల్ కొన్నాను, 15 రూపాయలతో అది నలక్కొండ అట్టను కొన్నాను. సత్యం చెప్దాం, ఈరోజు చాలామంది బైబిల్ సిరిగిపోయి ఏడుచున్నారు. ఎవరిన పిల్లలు ఎడతానుకో, హే ఏడకో, ఇదిగో ఆడుకో, అబ్బాబ్బా వాళ్ళని చూస్తే నాకు చెప్ప జరగ వచ్చేస్తుంది. కొంతమంది బైబిల్ మీద పిల్లలు పిచ్చిగీతం, కొంతమంది బైబిల్ని చూస్తుంటే దానికి ఒక సరైన క్రమంలో పెట్టుకోరు. మన అన్ని బంగారాన్ని దాచుకుంటారు బీరువాలో, అక్కడ పట్టు చీర నలక్కుండా ఇస్త్రీ చేస్తారు. బైబిల్ మంచి సెల్ ఫోన్ కొనుక్కుంటారు, ఏ ఆర్డినరీ సెల్ ఫోన్ వద్దు నాకు, 14,000 15,000 సెల్ ఫోన్ కొనాలి. ఆ సెల్ ఫోన్ కానీ 1,000 పెడుతున్నాం, బైబిల్కి ఒక 1,000 రూపాయలు పెట్టవా? సీప్గా ఉన్న బైబిల్ ఏదైనా ఉందా? సీప్గా చిన్న, ఇంకా 400 అంత, ఇంకా ఇంకా 300 ఇంకా ఇంకా 150 రూపాయలు, అంతకన్నా తక్కువ లేదు సార్. గదుగా బైబిల్ కావాలి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరి దగ్గర 150 రూపాయలు బైబిల్ ఉన్న వాళ్ళు పైకి ఎత్తండి. చాలా మంది ఉంటారు ఇక్కడ. చిన్న చిన్న వస్తువులు కాస్ట్లీ కొనుక్కుంటాం, మేలైనది కొనుక్కుంటాం. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యనీడలా, నా శ్రమలో పొద్దున్న లెగిస్తే ఇదే మా జీవితం. బాధల్లో కష్టాల్లో ఆదరలో బయటికి వెళ్ళినప్పుడు వాక్యం చదువుకుంటూ పోతాం, ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు వాక్యం చదువుకుంటూ పోతాం, డ్రైవింగ్ వెళ్ళినప్పుడు వాక్యం చదువుకుంటూ పోతాం. ఆ పాస్టర్ గారు మా కారులో ఖచ్చితంగా బైబిల్ పెడతారు, ప్రేయర్ బాటిల్ పెడతారు, బైబిల్ పెడతారు. ఒక బైబిల్ అందరూ అలా ఉంటుంది అంతే. హల్లెలూయా. ధర్మశాస్త్రము, దేవుని వాక్యం చదివే అలవాటు నీకు ఉండాలి. ఏం ఆదివారం చర్చికి మా పాటర్ గారు చర్చికి బైబిల్ తీసుకురాకపోతే మళ్ళా అందరి ముందు నన్ను మాట్లాడేస్తాడు. అమ్మో ఆయన కోసమైనా పాటర్ గారు, ఏసయ్య పాటర్ గారు, నాకు జీవించడానికి కాదు బైబిలు, నువ్వు చదవాలి, నీకు సంతోషం ఇచ్చేది ఇదే. యేసు ప్రభులు వారు ఒక గ్రామానికి వెళ్ళారు. చూడండి లోకా సువార్త 10:38 వచ్చిన చూడండి. యేసు ప్రభులు వారు అలాగ సువార్త ప్రకటించుకుంటూ గ్రామాలు తిరుగుతున్నారు. మీరందరూ ప్రార్థన చేయండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, మీలో ఆడపిల్లలు కూడా సువార్తను ప్రకటించే యోధులుగా మారును గాక. అది మన పని, ధన్యకరమైన పని. గ్రామాలకు వెళ్ళాలి. హైదరాబాద్ను ఆనుకున్న ప్రతి గ్రామాన్ని ఈ వర్షం ఏ విధంగా తడుపుతుంది, అలా వాక్యంతో తడిపేయాలి మనం. స్తోత్రం. ప్రతి గ్రామంలో సువార్త ప్రకటించాలి. ప్రతి గ్రామానికి మనం పోవాలి, పగలంతా డ్యూటీ చేసుకోవాలి, రాత్రి అయితే ఏ పని పెట్టుకోకూడదు, దేవుని వాక్యం ప్రకటించాలి. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ గ్రామంలో ప్రవేశిస్తే మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నట. స్తోత్రం చెప్దాం. అందరికీ మనసు ఉండదు యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకుని యేసు ప్రభు సువార్తకు చోటిచ్చే మనసు అందరికి ఉండదు. మార్త అనే ఒక పుణ్య స్త్రీకి ఉంది. మార్త ఏం చేస్తుందంటే, మా ఇంట్లోకి రండి ఏసయ్యా అని యేసు ప్రభుని కూర్చోబెట్టుకుంది. కూర్చోబెట్టుకుని మరి యేసు ప్రభు అక్కడ కూర్చుండగా యేసు ప్రభుకి ఏమైనా చెయ్యాలి కదా, విస్తారమైన పడిపాట్లలో పడి. నిజానికి చూడండి, ఎవరైనా మన ఇంటికి వస్తే వారికి మంచి ఆతిథ్యం ఇవ్వడం అనేది మంచి పద్ధతి. ఆమెన్. అంతమాటం ఇంటికి వస్తారు, ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు. కొంతమంది ఇంటికి వస్తే చాయ్ దాగని కూడా అంటారు, వేలకు కొట్టాలి చెప్పట్లు. ఇంటికి వస్తే చాయ్ దాగ, నన్ను కాదులే నన్ను అనుకున్నారు కనుక, నేను ఎవరింటికి రాను కరోనా పోయేంతవరకు, ఇంట్లో చాయ్ కూడా తాగను, ఎవరింటికి రాను. మీ తమ్ముళ్ళు మరదళ్ళు చుట్టాలు ఎవరో ఒకరు వస్తారు, వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆతిథ్యం చెయ్యాలి, వాళ్ళు మంచిగా చూసుకోవాలి, నీ కలిగినది గారికి పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, పొద్దున మిగిలిపోయింది రాత్రి మిగిలిపోయింది, పొయ్యి మీద ఏడు చేసేసి
ఫ్రెష్గా చేసినట్టు కొంచెం మసాలా వేసేసి కలిపేసి ఇప్పుడే చేశాను. ఈ చీపిరి బుద్ధి పోనయ్యాలి నీలో, నువ్వు తిను పర్లేదు, నీ ఇంటికి వచ్చిన వారికి అలా పెట్టుకో. పాపం కొందరు తెలియకే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారు, ఇంట్లో వచ్చిన వాళ్ళకి ఎలా ఆతిథ్యం చేయనో తెలియదు. ఒకరోజు ఫంక్షన్ అవుతుంది, చుట్టాలు వచ్చారు. వీళ్ళిద్దరు భార్య భర్త చుట్టాలు వచ్చిన తర్వాత ఏదో గిఫ్ట్లు ఇస్తారు కదా, చీరలు అవి ఇవి ఇచ్చారు. భార్య భర్తలు ఆ చీరలు చూసుకోవడం, చీరలు ఈమె గిఫ్ట్ ఇచ్చింది ఇచ్చింది అయ్యయ్ అన్నారు. కానీ వచ్చిన వాళ్ళు తిను అంటలేదు ఎవరు. మీ ఇంటికి వచ్చిన చుట్టాలకి నువ్వేమనాలి, కూర్చో తిను, నువ్వే కలిపేసి తినపెట్టక్కర్లేదు, కూర్చో తిను అని అనారా లేదా. బయట వాళ్ళు అనడం వేరు, ఇంట్లో నీ ఇంటికి నువ్వు పిలిస్తే వచ్చారా లేదా. నువ్వు పిలిస్తే, నువ్వు ఇన్విటేషన్ చేస్తే వచ్చారు, నువ్వేమనాలి. వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుని భోజనం చేయి, కూర్చోండి, తిన్నారా అని అడిగేది. ఇది ఎవరో చెప్పక్కర్లేదు, దీన్ని ఏమంటారంటే కామన్ సెన్స్ అంటారు. ఇది ఎక్కడ రాసింది కదా, దీన్ని మనిషిగా పుట్టిన కామన్ సెన్స్ అంటారు. మొత్తం మీద మార్త ఆ పనులన్నీ చేసుకుంటా ఉంది. ఆమెకు ఒక చెల్లెలు ఉంది, ఆమె పేరు మరియా. ఆమె ఏం చేసిందంటే, ఇవన్నీ కాదు మళ్ళా యేసుప్రభు నాకు దొరకడు అని యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన వాక్యం వింటూ పరవశించిపోతుంది. ఆయన వాక్యం వింటూ ఆనందంలో మునిగిపోయింది. స్తోత్రం చెప్దాం. ఇక్కడ ఉన్న ఆనందం ఎక్కడ, వాక్యం వింటున్నప్పుడు కొంతమంది ఎంత ఆనందపడతారు, కొంతమంది వాక్యం వింటున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు నిద్ర. వీళ్ళకి ఇంట్లో మంచాలు మంచిగా ఉన్నా, పరుపులు మంచిగా ఉన్నా వాళ్ళకి నిద్ర పట్టదు, కానీ సరిగ్గా చర్చిలోకి వచ్చి వాక్యం చెప్పే సమయానికి ఎక్కడి నుంచి వాలిపోతుందో తెలియదు కానీ చక్కగా వచ్చేస్తుంది. మా గురువుగారు చెప్పారు ఒక ఆయన, ఎంతంత దెయ్యాలు ఉంటాయంట, ఎంతంత ఇవి కన్ను రెప్పల మీద వాళ్తాయంట, పైకి ఎలా తెలిసినకో ఒక తన్ను తలుతాయట, దేన్ని రెప్పని ముయ్యబడతాయట, మళ్ళీ బలవంతంగా తెరుస్తారు పాపలు, మళ్ళా ముయ్యబడతారు, మళ్ళా తెరుస్తారు, మళ్ళీ బయటికి వెళ్ళు, నిద్ర రాదు, చర్చిలోకి రా, వచ్చేస్తుంది. స్తోత్రం చెప్దాం. మరి ఏంటంట, మందిరం యేసయ్య పాదాల దగ్గర కూర్చుని పరవశం పొందుతుందంట, అతి ఆనందం పొందు. యేసయ్య ఇంకేంటి ఆ విషయం ఏమిటి, అదమ్మా ఇది ఇట్లా, అది కదనా అదేమిటి, అదమ్మా ఇట్లా, అదమ్మా అదేంటి, అదంతా ఇక యేసు ప్రభుతో వాక్యంలో లీనమైపోయింది. ఒక ఆయన అంట బైబిల్ చదవడానికి సోమవారం పొద్దున్న 10 గంటలకు కూర్చున్నాడట, ఎవరు డిస్టర్బ్ చేయొద్దని కూర్చున్నాడట. కూర్చుంటే బైబిల్ అంతా చదివి తీక్షణంగా తీక్షణ చదివి చదివి ఇక బయటకు వచ్చినప్పటికీ అతను అనుకున్నాడు, ఎంత టైం అయిందో ఏమని బయటకు వచ్చి కొంచెం అలసిపోయాడు. బాగా బయటకు వచ్చినప్పటికీ శుక్రవారం 12:30 అయిందంట. నిజంగా జరిగిన సంఘటన ఇది. ఆయన భక్తుడు ఉన్నాడు, పేరు కూడా ఉంది. సోమవారం కూర్చుంటే బైబిల్ చదవడానికి ఎక్కడ ఎప్పుడు వరకు చదివాడు, శుక్రవారం వరకు బైబిల్ చదువుతూనే ఉన్నాడట. ఒక భక్తుడు కొత్తగా బాప్తీసం తీసుకున్న కొత్తలో రాత్రి అంతా కూర్చుని కొత్త నిబంధన పూర్తి చేశాడట. రాత్రి మొత్తం కూర్చుని నైట్ అంతా పడుకోకుండా దీపాల దగ్గర కూర్చుని కొత్త నిబంధన మొత్తం పూర్తి చేశాడు. పూర్తి చేస్తుంటే యోహాన్ సువార్త వచ్చినప్పటికీ దేవుడు ఆ వాక్యంతో ఆ భక్తుడితో మాట్లాడుతున్నాడట, వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఇక వాక్యంతో మాట్లాడితే అన్నీ మర్చిపోతాం, అన్ని వదిలేస్తాం, అన్ని అన్ని పక్కన పెట్టేసి ఏడిసేది ఏడిసేస్తాం, స్తుతించేది స్తుతించేస్తాం, పరవశముతో నిండిపోతాం, అన్ని లోకం మర్చిపోతాం, పనులన్నీ మర్చిపోతాం. వాక్యంలో ఉన్నంత సంతోషము ఎక్కడా లేదు. పెట్టలారా, చదువుతున్నావా, ధ్యానిస్తున్నావా, దుష్టుని ఆలోచన చొప్పు నడువుక, పాపుల మార్గము నిలువుక, అపహాసుకులు కూర్చుండ చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. ఎక్కడుంది ఆశీర్వాదం దీన్ని చదివినప్పుడే. ఇక్కడ మిమ్మల్ని అడుగుతాను, రెగ్యులర్గా బైబిల్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చాలా వరకు చేతులు ఎత్తారు. రెగ్యులర్గా టీవీ చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, రెగ్యులర్గా వాట్సాప్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, రెగ్యులర్గా ఫేస్బుక్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, చాలామంది ఉంటారు.
వాక్యం చదవరు కానీ ఎవరైనా నీకు వాక్యం వాట్సాప్ పెడితే ఇక తెగ షేర్ చేసేస్తావు. స్తోత్రం హల్లెలూయా. నువ్వు చదవవు, నువ్వు బైబుల్ తెరవు, బైబుల్ తీయు, కానీ ఎవరైనా నీకు వాట్సాప్ కానీ షేర్ చేస్తే స్టేటస్ అండ్ షేరింగ్ అన్ని చేస్తా చెయ్యి, తప్పలేదు. వాక్యం షేర్ చేయడం మనకు ఆశీర్వాదం. ప్రజలు ఇతరులకు వాక్యం పంపడం మన ఆశీర్వాదం, కానీ నీకు లేదు కదా ముందు. నీకుండా లేదు వాక్యం ముందు, నువ్వు చదవాలి కదా. మరి అంటుంది ఎక్కడ లేదు సంతోషం, నా యేసు పాదాల దగ్గర ఉంది, నేను ఇక్కడ కదలను. మార్తా నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు పని చేసుకో, ఇంకోటి చేసుకో, కానీ నా యేసు వాక్యం. కొంతమందికి వాక్యం అయిపోతుంటే కంగారు వచ్చి తొందరగా వెళ్దాం పదే. ఏంట కంగారు ఆగు అంటే లేదు వాక్యం అయిపోతేమో. కొంతమందికి ఒకరోజు సండే కానీ మిస్ అయితే వాళ్ళు వెంటనే అడుగుతారు, ఈరోజు ఏ వాక్యం చెప్పాడు, ఈరోజు అన్న ఏ వాక్యం, ఈరోజు వాక్యం ఏమిటి, రెఫరెన్స్ ఏమిటి, ఏ భాగం. వాళ్ళ గుండెలు వాక్యం కత్తుకుని ఉన్నాయండి. ఎవరు కూడా విడిపించలేదు. ఆ బంధం అలాంటిది, వాక్యానికి ఆ వ్యక్తికి ఉన్న బంధం అలాంటిది. పరమానందం వాక్యంతో, పరమానందం వాక్యం చెప్తున్నాడు నవ్వుతారు, చిన్నపిల్లలు నవ్వుతారు, చిన్నపిల్లలు ఏడుస్తారు. మరియా అత్తుకుపోయింది అంతే, ఇక ఆమెను బయటికి రా ఎవ్వరు లాగలేరు. అయ్యా యేసు ప్రభువా, మా చెల్లి చూడు, నీ పాదాల దగ్గరే కూర్చుంటుంది, ఆమెకి వాక్యం పిచ్చి పట్టుకుంది, జర చెప్పు అంటే దేవుడు అంటాడు, మరియా అనవసరంగా అనవసరం విషయాలు పెట్టు, నువ్వు యాత్ర పడుతున్నా కానీ అవసరమైనది అదే మరి ఎంచుకుంది. మరియా ఉత్తమమైన దాన్ని, ఏమిటి ఉత్తమం, దేవుని యొక్క నీకు సంతోషాన్ని ఇచ్చేది.